ఇక్కడ అదే పౌల్ట్రీ ఎగ్జిబిషన్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. ప్లస్ ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉంది. పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ మిషనరీస్ కానీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇటువంటి ఎగ్జిబిషన్స్ కంటిన్యూషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. కానీ కాకపోతే వరంగల్, విజయవాడ లాంటి సెంటర్స్లో కూడా ఎక్కువ జరిగి ఇంకా ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ కానీ కంపెనీస్ కానీ ఎక్కువ వెళ్ళి టెక్నాలజీ కూడా ముందు కిందికి వెళ్తే బాగుంటుంది, అంటే అందరికీ తెలిస్తే బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా ఎగ్జిబిషన్స్లో అంటే స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఒకటి ఏంటంటే లాస్ట్ టైమ్స్ కొన్ని అంటే చిన్న చిన్న కంపెనీస్ కాకుండా సార్ పెద్ద కంపెనీస్ కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా ఇంట్రొడ్యూస్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ మిగతాయి కానీ ఏమున్నది అసలు ఏం అంటే డిఫరెంట్గా మనకు తెలియని చాలా వరకు అంటే నాట్ ఓన్లీ ఈసారని కాకుండా కూడా ఈ ఎగ్జిబిషన్స్ వల్ల ఏంటంటే మనకు తెలియని కొన్ని ప్రొడక్ట్స్ కానీ మిగతాయి కానీ అసలు ఏముంది అనేది తెలుసుకోవడానికి వరకు చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా అయితే బాగానే ఇస్తున్నారు అంటే మనకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మనకు వాటి గురించి తెలిసింది మనం పోయి అడిగితే వాళ్ళు కంపల్సరీ చెప్తారు, చెప్పరు అనేది లేదు. మనకు తెలియనప్పుడు మనం అడిగితే వాళ్ళు కూడా అంటే సబ్జెక్టు దాని మీద కూడా ఐడియా ఉండాలి కదా. సపోజ్ మిషనరీ కానీ ఫీడ్ కానీ కొన్ని విటమిన్స్ కానీ వేరే వాటి గురించి మనకు ఐడియా ఉన్నప్పుడు పోయి అడిగితే చెప్తారు. బాగా రిసీవ్ చేసుకొని బాగానే చెప్తున్నారు. ఇబ్బంది లేదు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా యాజ్ కంపెనీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు కూడా చేయాలి కదా. వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోషన్ గురించి స్టాల్స్ పెట్టినారు కాబట్టి కంపల్సరీగా దానిలో ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. పౌల్ట్రీ కండిషన్ అయితే యాక్చువల్గా లాస్ట్ అంటే ఎస్పెషల్లీ లేయర్ కానీ అంటే బ్రాయిలర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే పౌల్ట్రీలో ఏంటంటే ప్రస్తుతానికి బాగాలేదు, అది ఇప్పటికీ ఉంది. కాకపోతే ఓవరాల్గా 10-15 ఇయర్స్ ఓవరాల్ పీరియడ్ చూసుకుంటే బిజినెస్ టోటల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇబ్బంది జరగదు. యాక్చువల్గా అంటే 10-15 ఇయర్స్ పీరియడ్ టైం చూసుకుంటే మాత్రము ఎప్పటికైనా బాగానే పైకి వెళ్తారు. కాకపోతే లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచి మాత్రం పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం అంత బాగాలేదు. అంటే ఇవి టఫ్ కండిషన్స్లో ఉన్నారు ఫార్మర్స్ కానీ ఈవెన్ ఫీడ్ కంపెనీస్ కానీ. ఎందుకంటే ఫార్మర్స్ బాగుంటేనే అల్టిమేట్గా ఫీడ్ కంపెనీస్ అందరూ బాగుంటారు కదా. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అందిందనికంటే యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఎస్పెషల్లీ ప్రాబ్లం ఎక్కడ అంటే సేల్స్కు అంటే సేల్స్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్ ప్రొడక్షన్ ఉంది, ఎగ్ ప్రొడక్షన్కు సేల్కు ఆ మధ్యన కంపల్సరీ గవర్నమెంట్ సంథింగ్ రిస్ట్రిక్షన్ లేకపోతే కనీసం సలహాలు ఇవ్వడం. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి జరిగింది ఏంటంటే ఎగ్ సేల్ డిమాండ్ ఎవ్రీ ఇయర్ 10-15% సేల్ డిమాండ్ ఉంటే గ్రోత్ మాత్రం ఎగ్ ప్రొడక్షన్ గ్రోత్ మాత్రం 50%కి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతుంది కంపల్సరీగా సేల్కు తర్వాత ప్రొడక్షన్కు మిస్ మ్యాచ్ కావడం వల్ల ఒకసారి పైకి వెళ్ళడం ఒకసారి కిందికి వెళ్ళడము అదే ఒకటి ఇబ్బంది. తర్వాత ఏంటంటే ఎస్పెషల్లీ మళ్ళీ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మేజ్ కానీ మిగతాయి కానీ లాస్ట్ ఇయర్ సోయా ప్రైస్ పెరగడం కానీ అవన్నీ కంపల్సరీగా గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకొని కంపల్సరీగా వాళ్ళ ఫీడ్ ఫార్మర్స్కు చేస్తేనే అంటే దెర్ ఇస్ సమ్ నీడ్ కంట్రోల్ పాయింట్ ఏదో ఒకటి కావాలి అంటే రిస్ట్రిక్ట్ చేయడానికి వరకు. సపోజ్ సోయా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేయడం వల్ల లోకల్ ఫార్మర్స్ కానీ అంటే ఎండ్ ఆఫ్ ది డే పౌల్ట్రీ ఫార్మర్ ఇంపార్టెంటే అగ్రికల్చర్ ఫార్మర్ ఇంపార్టెంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది రైతులకు ఆ విధంగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి